రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆయన, గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. ఆయన సాగు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో 2 మెడల్ కొట్టింది ఇండియా. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు కాంస్య పథకం లభించింది. షూటర్ మను భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్డ్ టీమ్ లో మను భాకర్ తో పాటు సర్బ్జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్ తో షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ లో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన అథ్లెట్ గా మను భాకర్ నిలిచింది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిపాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. అయితే వారిని బయటికి తీయడం కూడా కష్టంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేరళ వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేరళ సీఎం పినరాయి విజయంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ప్రభావితమయ్యాయి. కాగా రానున్న 24 గంటల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కోజికోడు, వయనాడు, కాసర్గోడు, కర్నూలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సుమారు 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను, ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 బస్సులు హైదరాబాద్ లో తిరగనున్నాయి. మిగతావి సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడుస్తాయి. బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని సీతక్క విమర్శించారు. సీతక్క తల్లిదండ్రుల పోడు భూములపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించగా ఆమె సూటిగా సమాధానమిచ్చారు. చట్ట ప్రకారమే వారికి పోడు భూముల హక్కు వచ్చిందన్నారు. ఈ రోజు కూడా తన తండ్రి అడవిలో పని చేసుకుంటున్నారని చెప్పారు. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తమవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ప్రజా ప్రతినిధులు రైతు బంధు తీసుకుంటున్నారని అన్నారు. కానీ తాను ఒక ఆదివాసి అయినందుకే తన తల్లిదండ్రుల పోడు భూముల హక్కులపై బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్ లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జంషెడ్పూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరం బంబు ప్రాంతంలో తెల్లవారుజామున 3:45 ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ను కోరినట్లు జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అథ్లెట్ల కోసం ప్యారిస్ ఒలింపిక్స్ విలేజ్ లో ఇండియా హౌస్ ను ఏర్పాటు చేశారు. ఐఓసీ మెంబర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నితా అంబానీ ఈ ఇండియా హౌస్ ను ప్రారంభించారు. ఇండియా హౌస్ ను అథ్లెట్లను సత్కరించేందుకు, విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు నితా అంబానీ తెలిపారు. భారత సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంలా ఈ ఇంటిని ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కళాకారులతో కలిసి నితా అంబానీ డాన్స్ చేశారు.